స్థానికంగా ఈ రోజు గుండగొని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆసరా పెన్షన్ కార్డు ప్రొసీడింగ్ కాపీని అర్హులైన వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కంచర్ల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సంబంధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆసరా పెన్షన్లు మంజూరు చేశారని ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 55 సంవత్సరాలకి వయసు తగ్గించడంతో ఎంతో మంది వృద్ధులకి లాభం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండుతున్నాయని ఆసరా పెన్షన్లు కొత్తవి ఇవ్వడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని కేసీఆర్ కుటుంబ పెద్దల అందరినీ సంక్షేమాన్ని చూస్తున్నారని వారికి మీ ఆశీర్వాదాలు కావాలని వారి నాయకత్వాన్ని మరింత పటిష్టపరచవలసిన అవసరం ఉందని అప్పుడే ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందర సాయిద్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజు యాదవ్, ఆయా వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ నాయకులు, ఆసరా పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 7వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు, 25వ వార్డులలో ఆసరా పెన్షన్లని పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా 4 ఏళ్ళుగా మరి ఎక్కడైతే భర్త చనిపోయినటువంటి వాళ్ళ మిస్ కావడం వాళ్ళు, తర్వాత ముఖ్యమంత్రి గారు వారంతల వారే 65 సంవత్సరాలు కాదు 57 సంవత్సరాలు నుండి 58 సంవత్సరాలు పడ వాళ్ళందరూ కూడా పింఛన్ ఇస్తానని మరి చెప్పడం, మరి ఇందులో కరోనా 2 సంవత్సరాల నుంచి రావడంతో కొద్ది ఇబ్బంది అయింది. అందులో భాగంగా మరి వీరందరూ కూడా ఆర్థికంగా ఆసరా ఉండాలి, వారికి అన్ని విధాలా గౌరవం పెరగాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఆ ఇంట్లకు పెద్ద కొడుకై ఇలా 2016 రూపాయల పింఛను, వికలాంగులకు 3016 పింఛను మరి ఈరోజు శాంక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 11 లక్షల మందికి మరి కొత్తగా ఇస్తున్నటువంటి పింఛన్లు, మరి వారికి ఇప్పుడు బార్ కోడ్ తోటి కార్డు కూడా ఇస్తున్నటువంటి సందర్భం. పాత పింఛన్లు దగ్గర 36 లక్షల పింఛన్లు ఇస్తూ ఉన్నాం, ఆ 36 లక్షల పింఛన్లు కూడా బార్ కోడ్ తోటి వాళ్ళ కార్డులు ఇచ్చి ఒక నెల 2 నెలల్లో వాళ్ళకు కూడా కొత్త కార్డులు ఇచ్చి వాళ్ళు స్టీమ్లైజ్ చేయడం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో 56 లక్షల మందికి మరి ఇలా పింఛన్లు ఇస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇవాళ ఏ దేశంలో కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు, భారతదేశం అంతా కూడా కలిపితే దగ్గర తెలంగాణలో ఇచ్చినటువంటి పింఛన్లు అంత ఖర్చు కాదు, దగ్గర సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆసరా పింఛన్లు, వృద్ధుల పింఛన్లు, వితంతుల పింఛన్లు, మరి అదేవిధంగా బోధకాల వారు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వికలాంగుల పింఛన్లు దగ్గర 11,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నటువంటి సందర్భం, ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్ల రూపేణా పేద ప్రజలకు పంచుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఇది చాలా సంతోషం, ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇవాళ కన్న తల్లి కొడుకులు పెట్టకపోయినా వారి ఇవాళ సంతోషంగా తెలంగాణ ప్రభుత్వమే వాళ్ళని ఆలన పాలన చూస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ వృద్ధులైనటువంటి వారి కళ్ళల్లో చిరునవ్వులు మరి అవుపడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, మరి ఇది ఆసరా పెన్షన్ ఇస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ మరి ఈ పెన్షన్లు ఇవ్వద్దు, ఉచితాలు అవి ఇస్తే వాళ్లకు మరి వాళ్ళు పనిచేయలేరు, మరి అసమర్థులుగా తయారవుతారని బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇవాళ తెలంగాణలో ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఇవ్వద్దనే స్థితికి వచ్చిండ్రు. ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం కానీ, మరి అదేవిధంగా రైతు చనిపోతున్నటువంటి చనిపోతే 5 లక్షల రూపాయల బీమా కానీ, రైతులకు ఇస్తున్నటువంటి 24 గంటల కరెంటు ఉచితం కానీ, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ ద్వారా 116,000 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం కానీ, ఆడబిడ్డ కోసం కేసీఆర్ కిట్టు ద్వారా 13,000 రూపాయలు, 12,000 రూపాయలు ఇస్తున్నటువంటి కానీ, ఇవన్నీ కూడా ఉచితాలు, ఇవేవి ఇవ్వద్దు అంటాడు. పేద ప్రజలకు వస్తున్నాయి ఏవి ఇవ్వద్దు అంటారు. ఇవాళ ఉచిత కరెంటుని మీటర్లు పెట్టి ఒక్కొక్క మీటర్ కనెక్షన్ మీద 12,000, 15,000 రూపాయలు వసూలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు నరేంద్ర మోడీ పువ్వు గుర్తు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈరోజు చూసినట్టయితే భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి పెన్షన్లు, ఆసరా పెన్షన్లు మరి పేదవారికి కడుపు నిండా
మరి అన్నం దొరకాలనే ఉద్దేశంతో మరి ప్రతి కుటుంబానికి కూడా ఏదో రకంగా ఆసరా పెన్షన్ అందుతా ఉన్నది. మరి వృద్ధాప్య పెన్షన్ అయితేంది, వికలాంగుల పెన్షన్ అయితేంది, ఒంటరి మహిళ పెన్షన్ అయితేంది, బోధకాలు, కళ్ళు గీత అనేక రకాలుగా ఏదో రకంగా మరి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందే విధంగా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. 57 నిండిన వాళ్ళకి గతంలో 65 సంవత్సరాలు నింటేనే పెన్షన్ ఇచ్చేది, అది కూడా 200, మరి వికలాంగులకైతే 500 పెన్షన్ ఇచ్చే పరిస్థితి నుండి మరి ఈరోజు మరి 57 సంవత్సరాలకు కుదించి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మరి తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మందికి మరి కొత్తగా మరి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు 6, 7, 8, 9, 10, 11, 21 వార్డులకు సంబంధించి ఈ గుండగొని మసేయ ఫంక్షన్ హాల్లో మరి లబ్ధిదారులందరికీ కూడా ఆసరా పెన్షన్ మరి కార్డులు మంజూరు చేయడం జరిగింది. నల్గొండ శాసనసభ్యుల చేతుల మీదుగా మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి ఇంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు, మరి వేరే రాష్ట్రాలలో ఎక్కడ కూడా మరి పెన్షన్ 200, 500 మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి మరి పెన్షన్ తీసుకున్న వాళ్ళే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి కడుపు నిండా భోజనం పెట్టాలని కేసీఆర్ గారు, ఎవరికి ఏం కావాలనేది, ఏ కుటుంబానికి ఏం చేయాలనేది ఆలోచన ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ బలపరిచి మళ్ళీ అధికారంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చే విధంగా మరి అందరూ కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ని ఎప్పటికి కూడా మరవద్దు. ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మరి ఆయన చేస్తున్నటువంటి ఈ ఆసరా పెన్షన్లను మరి ప్రతి అవ్వ కానీ వితంతువులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పెద్ద దిక్కుగా భావిస్తున్నారంటే మరి ఆలోచన చేయాలి.